నిజామాబాద్ జిల్లా బోజన్లో హైటెన్షన్ నెలకొంది. శివాజీ విగ్రహ ఏర్పాటు ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. విగ్రహం తొలగించాలని ఓ వర్గం డిమాండ్ చేయడంతో వాదనం చెల్లరేగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రణరంగం తలపిస్తుంది. శివాజీ విగ్రహ ఏర్పాటు బోధన్లో పెను దుమారం రేపింది. శనివారం అర్ధరాత్రి శివసేన ఆధ్వర్యంలో బోధన్లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే విగ్రహ ప్రతిష్ఠ చేయడంపై ఓ వర్గం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు పరస్పర వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ రోడ్లపైకి వచ్చారు. ఈ క్రమంలోనే స్థానిక నేతలు ప్రజలు అక్కడికి భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, కానీ వారు అదేమీ పట్టించుకోకుండా నినాదాలు చేశారు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టీర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో బోధనలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సెక్షన్ 144 విధించారు. నాలుగు జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భూతన్ ఘర్షణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంఐఎం నేతలతో పోలీసులు కుమ్మక్కై బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటన్నారు. అన్ని అనుమతులతోనే శివాజీ విగ్రహం ఏర్పాటు చేశామని, కావాలని గొడవ సృష్టిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు సోమవారం బోధన్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల ఆందోళనతో బోధన్ రణరంగంగా మారింది. చిన్న గొడవ కాస్త ఘర్షణకు దారితీసింది. బోధన్ బంద్ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఆ